హాయ్ ఎవరీవన్. సో ఇప్పుడు మనం వచ్చేసి సప్లిమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ షేక్ కంప్లీట్ అయిపోయింది కదా. సో నేను వన్ డే నా డైలీ రొటీన్లో చూపించానంటే మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, మ్యాక్సిమం కవర్ అయిపోతుంది అనమాట. సో మై సెల్ఫ్ నళినిశ్రీ అనమాట. సో నేను వెల్నెస్ కోచ్గా ఉంటున్నాను. సో మీ వెయిట్ లాస్ జర్నీ అండ్ మీ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్లో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఆల్రెడీ మీకు కోచెస్ ఉన్నట్లయితే మీ కోచెస్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. ఈ మొత్తం కూడా నాకున్న కస్టమర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ అందడం కోసం నేను దీన్ని వీడియోస్ రూపంలో పెడుతున్నాను అనమాట. ఓకేనా? సో అండ్ మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎవ్రీడే వర్కౌట్స్ కానివ్వండి, న్యూట్రిషన్ సెక్షన్స్ కానివ్వండి, ఎక్కడ కూడా ఎలాంటి ఛార్జెస్ ఉండవు అనమాట. ఓకే, కంపెనీ నుంచి మీ ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని ఎలా తీసుకోవాలి, వాటర్ ఏంటి, మీరు ఫుడ్ ఎలా తీసుకోవాలి, క్యాలరీస్ ఏంటి, వర్కౌట్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను మీకు ప్లాన్ చేసి ఇస్తాను. సో మీ ఇంట్లో నుంచి మీరు హ్యాపీగా వెయిట్ తగ్గుతూ దాన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నా సప్లిమెంట్స్ గురించి నేను చెప్తాను. దీంట్లో మీకే సప్లిమెంట్ యూస్ఫుల్ అవుతుంది అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను సప్లిమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 2 టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ బాక్స్ చూపిస్తాను, అండ్ ఇంకొకటి కూడా ఉంది, థర్డ్ వన్ నేను మీకు క్లియర్ ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఇది స్మాల్ అనమాట, వీక్కి మీరు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి బిగ్ అనమాట, మీరు 15 డేస్కి ఇట్లా ఎవ్రీడే సప్లిమెంట్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది రెండు. అండ్ మస్ట్ అండ్ షుడ్గా సప్లిమెంట్స్లో వచ్చేసి మల్టీవిటమిన్. ఓకే, మీరు వెయిట్ లాసే కాదు, సో నార్మల్ పీపుల్ కూడా దీన్ని ఫార్ములా 2 అంటారనమాట. సో ఫస్ట్ యాడ్ చేసుకోవాల్సిన సప్లిమెంట్ మల్టీవిటమిన్. ఓకే, మన ఫార్ములా 1 అండ్ మన మల్టీవిటమిన్ రెండిట్లో కలిపి 23+18, సో అన్ని విటమిన్స్ మినరల్స్ మనకి బాడీకి అందుతాయి అనమాట, అరౌండ్ ఒక 51 ఐ థింక్. ఓకే, ఎవ్రీడే మన బాడీకి 110 రకాల విటమిన్స్ మినరల్స్ అందాలి. బిఫోర్ అయితే అవి కొంచెం ఫుడ్ నుంచి వచ్చేయి. సో ఇప్పుడు మనం తీసుకునే ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంత హెల్దీగా ఉండట్లేదు, కాబట్టి మన బాడీకి అందాల్సిన విటమిన్స్ మినరల్స్ అందకపోవడం వల్ల 70% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫుడ్ ఫ్యాట్, వెయిట్ పెరగడం వల్లే వస్తున్నాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ వెయిట్ ఫ్యాట్ని బాడీలోంచి తగ్గించేస్తామో చాలా హెల్దీగా ఉండొచ్చు. ఓకేనా? అండ్ సో మన నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి ఫార్ములా 3 అంటారు, సెల్ యాక్టివేటర్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా నా రెగ్యులర్ యూజ్వి. సో సెల్ యాక్టివేటర్ మన బాడీలో ఉన్న కొన్ని వేల కోట్ల కణాలన్నీ కూడా యాక్టివ్గా ఉండడం కోసం ఈ సెల్ యాక్టివేటర్ అనమాట. ఇది వెయిట్ గెయిన్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, ఎలా అయినా సరే మన బాడీలో సెల్స్ మొత్తం యాక్టివ్ అవడానికి బాగా యూజ్ అవుతుంది. సో మన నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి సెల్యులాస్ అనమాట. ఓకే, బాడీలో ఏదైతే వేస్ట్ వాటర్ ఉంది, సో మనకి ఫ్యాట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాటర్ ఉంటుంది కదా, సో ఆ వేస్ట్ వాటర్ని రిమూవ్ చేయడానికి సెల్యులాస్ మీ వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? అసలు మస్ట్ అండ్ షుడ్ అని చెప్పుకోవచ్చు, సెల్యులాస్ ఒకటి అండ్ ఫైబర్ ఒకటి. మీ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్లో సెల్యులాస్ ఫైబర్ ఇవి రెండు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ రెండింటిని అసలు మిస్ చేయదు, అంటే మిగిలిన మిస్ చేయొచ్చు అని కాదు, కొంతమంది బడ్జెటైజ్ చేసుకునే వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను అనమాట. ఓకేనా? అండ్ సో ఎప్పుడైతే మన గట్ హెల్దీగా ఉంటుందో, గట్ హెల్దీగా ఉన్నప్పుడు డైజెషన్ బాగున్నప్పుడే వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎప్పటికప్పుడు మన స్టమక్ని గట్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అది ఎప్పుడైతే డైజెషన్ ప్రాపర్గా ఉంటుందో అప్పుడు జరుగుతుంది. ఓకేనా? సో మనకి ఎలా అయితే ఫైబర్ ఉందో డైజెషన్కి గట్ హెల్త్కి, సేమ్ త్రిఫల. త్రిఫల గురించి మనం నార్మల్గా కూడా వింటూనే ఉంటాం, ఎవ్రీడే చాలామంది తీసుకుంటూనే ఉంటారు కదా. సో ఇది మెయిన్ ఏంటంటే హెర్బల్ లైఫ్లో మనం పర్టికులర్గా ఎలో కాన్సన్ట్రేట్ కానివ్వండి, త్రిఫల కానివ్వండి, మీకు బయట కూడా చెప్తారు. దీంట్లో ఏంటంటే దీని బ్యాక్ ఎండ్లో ఒక 350 మంది సైంటిస్టులు ఉన్నారు, ఒక 150 టైమ్స్ క్లినికల్లీ టెస్ట్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో ఉంది, ఓకే, కంపెనీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నేను ఇంకొకసారి మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఐ హెల్త్ అనమాట, ఆక్యులర్ డిఫెన్స్ మీరు రీసెంట్గానే లాంచ్ అయింది, సో చాలామంది స్టార్ట్ చేశారు. సో మీ కోచ్ సజెషన్స్తో కిట్స్కి కూడా యూజ్ చేయొచ్చు. హెర్బల్ లైఫ్ లైన్, ఇది నాన్ వెజ్ అనమాట, మీకు మన దాంట్లో వచ్చేసి స్కిన్ బూస్టర్ ఐడియా ఉంది కదా, స్కిన్ బూస్టర్ లైఫ్ లైన్ ఇవి నాన్ వెజ్, ఇవన్నీ కూడా నా డైలీ సప్లిమెంట్స్ అనమాట. ఓకేనా? ఈ లైఫ్ లైన్ దేనికోసం అంటే బాడీలో గుడ్ ఫ్యాట్ కోసం, ఏదైతే ఆర్గాన్స్ చుట్టూతో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేసి గుడ్ ఫ్యాట్ కోసం. ఆబ్వియస్లీ బాడీలో ఫ్యాట్ కావాలా అంటే కావాలి, అది గుడ్ ఫ్యాట్ అయి ఉండాలి, కంపల్సరీ బాడీకి ఫ్యాట్ కావాలి. మీరు చూడండి, కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి, చాలామంది కంప్లీట్గా రైస్ కార్బ్స్ అవాయిడ్ చేస్తారు. సో కంపల్సరీ మనకి కార్బోహైడ్రేట్స్ కూడా మినిమం కావాలి మన ఎనర్జీ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం. ఓకే, అండ్ ఇవన్నీ కూడా
నా సప్లిమెంట్స్ కదా కాల్షియం మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉండటం కోసం కాల్షియం అండ్ జాయింట్ సపోర్ట్ ఓకే ఉమెన్ చాయిస్ ప్రతి ఉమెన్ కి అవసరం మన హార్మోన్స్ ను బ్యాలెన్స్డ్ గా చూసుకోవడానికి హార్మోన్స్ గనుక బ్యాలెన్స్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసు కదా సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల చిన్న పిల్లలకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ PCOD థైరాయిడ్ ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తున్నాయి అన్నమాట ఓకేనా మన హార్మోన్స్ ను బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాలి అంటే మంచి ఫుడ్ తీసుకుంటూ ఓకే ప్రాపర్ గా టైం టు టైం ఫుడ్ తీసుకుంటూ బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ హ్యాపీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఆల్మోస్ట్ నా సప్లిమెంట్స్ అన్నిటి గురించి మీకు ఈ వీడియోలో చెప్పాను ఇవి నా పర్టిక్యులర్ సప్లిమెంట్స్ సో ఈ సప్లిమెంట్స్ అన్నిట్లో మీ బడ్జెట్ ని బట్టి ఏది కంపల్సరీ మీకు తీసుకోవాలి అనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు ఓకేనా అన్ని తీసుకోవాలి అని నేను చెప్పను సో నేనంటే దాని బెనిఫిట్స్ చూసాను నేను బడ్జెటైజ్ చేసుకొని తీసుకోగలను కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకుంటున్నాను సో ఓకేనా సో ప్రతిదీ ఇవన్నీ కూడా నా నైట్ వర్క్స్ ఓకే ఆర్గాన్స్ మొత్తానికి ఆక్సిజన్ కోసం నా నైట్ వర్క్స్ నా ఫైబర్ చూసారు అండ్ స్కిన్ బూస్టర్ ఓకే ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం ఓపెన్ చేసి పెట్టుంటుంది అండ్ నేను నెక్స్ట్ మీకు గట్ హెల్త్ గురించి సపరేట్ వీడియో చేస్తాను ప్రోబయాటిక్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను మీకు గట్ హెల్త్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఓకేనా సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంకా మీకు ఏదైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యాను అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను ఒక చిన్న 30 seconds to 1 minute వీడియోలో మీకు ఆన్సర్ చేస్తాను